కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమా దర్శకుడు పాటల రచయిత అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ రెండు వేల ఎనిమిదిలో వరుణ్ సందేశ్ శ్వేత ప్రసాద్ కలిసి నటించిన కొత్త బంగారు లోకం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు ఈ చిత్రం మంచి ఆదరణ పొందడమే కాకుండా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈయన సెప్టెంబర్ పంతొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామంలో జన్మించాడు దర్శకుడు కాకముందు చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఆర్యాటు బొమ్మరిల్లు వాటిలో కొన్ని ఇతని పనితీరు నచ్చిన నిర్మాత దిల్ రాజు ఇతనికి మొదటి అవకాశం ఇచ్చాడు దిల్ రాజ్ సూచన మేరకు ఆరు నెలల పాటు కొత్త బంగారు లోకం సినిమా కథను తయారు చేశాడు ఈ చిత్రం వివిధ భాగాలలో నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది ఉత్తమ చిత్ర భాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది రెండు సంవత్సరాల తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు అనే చిత్ర చిత్రకథను రాసుకున్నాడు దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం రెండు వేల పదమూడు జనవరి పదకొండున విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంది రెండు వేల పద్నాలుగులో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా ముకుంద సినిమాను రూపొందించాడు రెండు వేల పదహారు మే పదహారున ఇతని నాలుగో చిత్రం బ్రహ్మోత్సవం విడుదలైంది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నచ్చిన సినిమా అనే కంటే మనసుకు దగ్గరగా వచ్చిన సినిమా అనొచ్చు ఈ సినిమాలలో పాత్రలు అన్ని మన చుట్టూ ఉన్న మనుషులు గుర్తు చేస్తూ ఉంటాయి ప్రతి పాత్ర ఒక సందేశాన్ని మోసుకొస్తుంది కాస్త నాలుగు రాళ్ళు ఎనకేసినోడు ఖాళీగా ఏమి తిరుగుతావు వచ్చి కనపడు ఏదో ఒకటి ఇప్పిస్తా అని ఉద్యోగం లేనోడిని అభిమానాన్ని హెలన చేసిన అన్నదమ్ములు చిన్న మాట పట్టింపులతో బంధాలు తెంపేసుకున్న ఈ జన్మకి మాత్రమే వీడు నీకు అన్నా నేను నీకు నాన్నను మళ్ళీ ఎప్పటికీ ఒకరికి ఒకరం కలవము అనే గొప్ప సత్యాన్ని చాలా చిన్న పదాలతో సున్నితంగా మనసులోకి గుచ్చే పదనైన ఆలోచన కల అతి సున్నిత మనస్కుడు ఏడు తరాలు వెనక్కు వీలైతేనే ఇంతమంది బంధువులు ఉంటే కొంచెం ఓపికగా వెనక్కి వెళ్తే ఒకరికి ఒకరం అందరం బంధువులమే అంటాడు బ్రహ్మోత్సవంలో హీరో అందరి మధ్య బంధం ఉంది అందరం అన్నదమ్ములమే అనే గొప్ప భావజలం కలిగిన దర్శకుడు మనిషి నవ్వు చూస్తే అతని హృదయం గురించి చెప్పొచ్చు అంటారు అది నిజమే అనిపించే నిర్మలమైన హృదయం కల వ్యక్తి ఒకసారి పలకరిస్తే చాలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బంధమా అనిపించేంత మనతనం కనిపించే మాట తీరు ఆయనకు మాత్రమే సొంతం ఉన్నతమైన వాళ్ళు ఎప్పుడూ తమ స్థాయిని తగ్గించుకుంటూ భూమికి దగ్గరగా ఉంటారు అనేది అతని జీవన శైలి అలాంటి డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము